అస్సాం మేఘాలయలో వరదలు ముప్పై ఒక్క మంది మృతి రిలీఫ్ క్యాంపులలో లక్ష మంది పంతొమ్మిది లక్షల మందిపై ప్రభావం సీఎం హిమంత్కు మోడీ ఫోన్ చేసిండట అస్సాం మేఘాలయలో వరదలు విపరీతంగా వస్తా ఉన్నాయట ముప్పై ఒక్క మంది చనిపోయారట ఇక రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడబోతా ఉన్నాయట వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది ప్రజలారా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అన్ని నా పాలు పెడితే ఇవాళ ఇండియా సౌత్ ఆఫ్రికా ఐడో టీ ట్వంటీ నేడు సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఆడనుంది ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ల్లో చెరో రెండు గెలిచారు నేటి మ్యాచ్లో గెలిచి సిరీస్ ను దక్కించుకోవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది ఇక గురుకుల సెట్ ఫలితాలు విడుదల ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల సొసైటీలో ఐదవ తరగతి ప్రవేశానికి నిర్వహించిన టీజీ సెట్ రెండు వేల ఇరవై రెండు ఫలితాలు విడుదలయ్యాయి ఈ వెబ్సైట్లో ఫలితాలు చూడొచ్చు దేశ భద్రతలో ఎయిర్ ఫోర్స్ ది కీరోల్ మేడ్చల్ జిల్లా దుండిగల్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది జనరల్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఉత్తమ ప్రతిభ కనబడిచిన కెడెట్స్ కు ట్రోఫీలు అందజేశారు త్రివిధ దళాల్లో ఎయిర్ ఫోర్స్ అత్యున్నత స్థానంలో ఉందని విధి నిర్వహణలో ఫ్లైయింగ్ ఆఫీసర్ సంకిత భావంతో పనిచేయాలని చెప్పి సూచించినట హకీంపేటలో నిన్న జరిగింది అది ఇంకా అమ్మ కాళ్ళు కడిగి ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శనివారం తొంభై తొమ్మిదవ పుట్టినరోజు జరుపుకున్నారు గుజరాత్ టూర్ లో భాగంగా తన తల్లిని కలిసిన మోడీ ఆమె కాళ్లను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు తన తల్లికి అంకితం చేస్తూ ఒక ప్రత్యేకమైన బ్లాగ్ ను మోడీ రాశారు తల్లి చేసిన త్యాగాలు ఆమె జీవితంలో ఎదురైన ఘటనలే తన ఆలోచనలు మార్చాయని ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని చెప్పి చెప్పినట తల్లి కాళ్ళు గడుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ కూర్చొని ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంతే అచ్చా ఫాదర్స్ డే ఇవాళ అందరికీ నిజంగా నాకు మిత్రులు పెట్టిండే ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు లైవ్ చూస్తున్న ప్రతి తండ్రికి